ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా త్రిబులర్ మీనియా పట్టుకుంది ఇక తెలుగు రాష్ట్రంలో అయితే ఎక్కడ చూసినా త్రిబులర్ నామస్మరణే మారిమోగిపోతుంది రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి మల్టీస్టార్ సినిమాగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈరోజు విడుదలైంది త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ స్పెషల్ షోలు పడ్డాయి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా చూసేందుకు థియేటర్లకు బారులు తీరారు దాంతో దేశంలోని ప్రధాన నగరాల్లో అభిమానుల సందడి భారీ స్థాయిలో ఉంది ముందు నుంచి కూడా త్రిబులర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్లు చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది అంచనాలకు తగ్గట్టే సినిమాకు సంబంధించి కొద్ది రోజుల వరకు అన్ని టికెట్లు కూడా బుక్ అయిపోయాయి రికార్డు స్థాయిలో టికెట్లు ఆర్ట్ కేకుల్లా అమ్ముడయ్యాయి దీంతో రిలీజ్కు ముందే త్రిబులార్ చిత్రం భారీ వసూలు చేసి రికార్డు సృష్టించింది ఇక తొలి రోజు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ అనలిస్టు రమేష్ బాల అంచనా ప్రకారం త్రిబులార్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తుందట ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా తెలంగాణ ఏపీ నుంచి వస్తాయని అంచనా వేశారు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెరగడం దాదాపు తొంభై శాతం థియేటర్లో సినిమా ప్రదర్శించడం స్టార్ తారాగణం నేపథ్యంలో వంద నుంచి నూట పది కోట్లు కలెక్షన్స్ వస్తాయని రమేష్ బాల అంచనా వేశారు ఇక ఓవర్సీస్లో యుఎస్ఏ అగ్రస్థానంలో ఉంటుందారా ఉంటుందన్నారు ఇతర దేశాల కలెక్షన్లను కూడా కలుపుకుంటే ఓవర్సీస్లో పది మిలియన్ల కలెక్షన్లను నమోదు చేయడం ఖాయమని అంచనా వేశారు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు బుకింగ్ అద్భుతంగా ఉన్న మిగతా రాష్ట్రాల్లో అంతగా లేవని ట్రేడ్ అర్నలిస్ట్ రమేష్ బాల పేర్కొన్నారు కర్ణాటకలో పది నుంచి పదిహేను కోట్ల ఓపెనింగ్ వసూలు వస్తాయన్నారు తమిళనాడులో పది కోట్లు కేరళలో నాలుగు కోట్లు ఓపెనింగ్ బాక్సాఫీస్ కలెక్షన్లు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు ఐదు సంవత్సరాల క్రితం బాహుబలిటు మొదటి రోజు నలభై కోట్లు వసూలు చేసింది